కృష్ణా జలాలని జగన్మోహన్ రెడ్డికి డబ్బులకు ఆశపడి సాగర్ జలాలతోని గోదావరి జలాలతో సాగర్ నింపుతానేసరికి మొత్తం ఆయన పోతిరెడ్డిపాడు ద్వారా మచ్చిమర్రి ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆయన నీళ్ళు వేసుకుపోయాడు. ఇవాళ ఆ నీళ్ళు ఎస్ఎల్పిసి సొరంగం నేను మొదలుపెట్టిన ఒక 2,000 కోట్లు ఇస్తే అయిపోతే ఇవాళ నీళ్ళు కరువు ఉన్నా నీళ్ళు వస్తున్నాయి మాకు. ఐంటి పాలన చెరువు నుంచి ఇవాళ కేతపల్లి దాకా వస్తున్నాయి. 2,00,000 కోట్ల కూలిపోయే కాళేశ్వరం కట్టడం దక్షిణ తెలంగాణకి ఎందుకు చేయాలి? పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయాలి? దిండి ఎందుకు కంప్లీట్ చేయాలి? అందుకనే దక్షిణ తెలంగాణలో ఒక్కొక్కటి 50, 60, 70, 70 గెలిచినాం. 3 సీట్లు ఎందుకు వచ్చినాయి కారణం మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే ఇవన్నీ కూడా చేస్తానికే అదా 3,300 కోట్లు ఎస్ఎల్పి సొరంగానికి బ్రాహ్మణ వెళ్ళిన ప్రాజెక్టు మూసి కోసం 50,000 కోట్లతోని 4 ఏళ్లలో మొత్తం కూడా ప్రక్షాళన చేసి మీతిని ఒక సుందర ప్రాంతంగా తైపీ నది అని విదేశ మన ముఖ్యమంత్రి గారు సూచించారు. గుజరాత్లో సబర్మతి ఆశ్రమం పోతే సిటీ మధ్యలో అహ్మదాబాద్లో ఆ విధంగా డ్రైనేజ్ వ్యవస్థ సపరేట్ చేస్తూ శుద్ధీకరణ చేసే పనులు కూడా 3 నెలల్లో ముఖ్యమంత్రి గారు ఆయన ఛాలెంజ్గా తీసుకున్నాడు. నేను ఈ రీజనల్ రింగ్ రోడ్ ఛాలెంజ్గా తీసుకున్న నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ అన్ని కూడా